హైదరాబాద్ లో మొబైల్ ఫిష్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేప ఎంత ఈడితే అంత పెరుగుతుంది బాగా. చేపకు విస్తీర్ణం ఎంత ఎక్కువ ఉంటే చేప అంత ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చెరువుల్లో నీళ్ళివ్వక ఈ మత్స్య పరిశ్రమను దెబ్బతీసింది. కానీ ఇవాళ మన తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది. ఇవాళ ప్రాజెక్టుల నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయి. ఉచితంగా చేపలు రొయ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా లేకుండా ఇవాళ ప్రజలకు అందిస్తూ ఉంది. ఇవాళ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురు వచ్చింది. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఏంది? అందరికీ బస్సు తెరువునిచ్చే తెలంగాణ. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పింక్ రెవల్యూషన్, మా గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున ఉచితంగా గొర్రెపిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే ఇవాళ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇవాళ ఆర్థికంగా బలోపేతం అవుతా ఉన్నారు. అట్లే ఇవాళ పింక్ రెవల్యూషన్తో పాటు బ్లూ రెవల్యూషన్, ఇవాళ మా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం, చెరువుల్లో 365 రోజులు నీళ్లు నిలపడం, అంతటితో ఆగకుండా ఇవాళ మీకు సంచార చేపల విక్రయ కేంద్రాలు ఇస్తా ఉన్నాం. నిన్న బడ్జెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణంలో నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టాలి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలని చెప్పి 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం. ఇంతకాలం మా అక్క చెల్లెలు పట్టణాల్లో చేపలు అమ్మాలంటే రోడ్డు పక్కన మురికి కాలువల మీద నిలబడి అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ రేపే పరిస్థితి ఉండదు. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో కూడా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను 500 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. సో మా అక్క చెల్లెలకు బ్రహ్మాండంగా అక్కడ చేపలు అమ్ముకునే వసతి ఉంటుంది. అమ్మిన తర్వాత చేపలు కడగడానికి కూడా అక్కడ వసతి ఉంటుంది. సో ప్రజలు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే మరి అన్ని కూరగాయలు కానీ మాంసం కానీ చేపలు కానీ అన్నీ ఒకే దగ్గర కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎట్లా ఉందంటే పట్టణాల్లో పోతే చేపలు మొత్తం పట్టణానికి ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద పాపం మా అక్క చెల్లెలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది, మా మత్స్యకారులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో సమూలమైన మార్పు తీసుకొచ్చి మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి చేపల మార్కెట్ కూడా ప్రతి పట్టణంలో కట్టే విధంగా ఈరోజు బడ్జెట్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లకు 500 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎంతో కాలం కాదు, వచ్చే 5-6 నెలల్లోగానే ఈ మార్కెట్లన్నీ కూడా ప్రజలకు అన్ని పట్టణాల్లో అందుబాటులోకి తేవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి అదేవిధంగా మా సీనియర్ని మొన్ననే రిక్వెస్ట్ చేసి ఉంటే హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ఈ వాహనాలు ఇవ్వండి, జిల్లాల్లో కూడా ఇబ్బంది ఉన్నది అనగానే ప్రతి జిల్లాకు కూడా ఈ వాహనాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మా మత్స్య శాఖ వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మీరు దయచేసి ఈ వాహనాలను బాగా ఉపయోగించుకోవాలి. ఈ వాహనాలు 2 రకాలుగా ఉపయోగపడుతున్నాయి మీకు. పొద్దున్నాకా ఫ్రెష్ చేపలు అమ్ముకోవడానికి ఉపయోగపడతాయి, సాయంత్రం ఫ్రైడ్ ఫిష్ అమ్ముకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇది 2 రకాలు. అంటే మీకు ఒక 5-6 కుటుంబాలు ఒక్కొక్క వాహనం మీద బతికేటువంటి అవకాశం వస్తుంటుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరెవరు మరి మీలో మీరు పోటీ పడకుండా ఇటు ప్రజలకు కూడా వాస్తవానికి ఏంటంటే తక్కువ ధరలో పౌష్టిక ఆహారం, చేపలు అనేటువంటివి తక్కువ ధరలోనే పేద ప్రజలకు కూడా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇలా పౌష్టికాహారం అందిస్తాయి చేపలు. ఆరోగ్యానికి మంచిది, ధర కూడా తక్కువగా ఉంటుంది. మరి ఇది అన్ని వర్గాల ప్రజలకు కూడా అందే విధంగా ఇవాళ ఈ సంచార చేపల విక్రయ కేంద్రం ఈ హైదరాబాద్లోని అందరు ప్రజలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి వారు మంత్రి గారు అన్నట్టు భవిష్యత్తులో మరిన్ని వాహనాలు కూడా తీసుకురావడానికి తప్పకుండా మా ఆర్థిక శాఖ తరఫున కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వాలు ఇందులో 10% డబ్బులు కూడా పెట్టలే. ఇలా దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఒక మత్స్యకారుడు చనిపోతే 6 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. వలలు కానీ లూనాలు కానీ వాళ్ళకు అవసరమైన బోట్లు కానీ ఉచిత చేప రొయ్య పిల్లల పంపిణీని ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. నిజానికి ఇంకా సభ్యత్వాలు కూడా బాగా అడుగుతున్నారు. ఇవాళ కొత్త కొత్తగా చెక్ డ్యాములు కడతా ఉన్నాం. రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కడతా ఉన్నాం. ఈ సంవత్సరం 1200 కోట్లు, మళ్లీ సంవత్సరం 1200 కోట్లు, 2400 కోట్ల రూపాయలతోని వాగుల మీద కూడా పెద్ద చెక్ డ్యాములు కడుతున్నాం. అక్కడ కూడా రేపు చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది. అసలు తెలంగాణ ఒకనాడు చేపలు దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఇవాళ చేపలు ఎగుమతి చేసుకునే రాష్ట్రంగా మారిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది.
మొన్నటిదాకా మనకు వేరే రాష్ట్రాలకే చేపలు వచ్చేది, ఆంధ్రాకేళ్ళు వచ్చినాయో లేకపోతే కోస్తాకేళ్ళు వచ్చినాయో ఇంకో రాష్ట్రంకి వెళ్తే హైదరాబాద్కు చేపలు వచ్చేది. కానీ ఇవాళ తెలంగాణ కొద్ది రోజుల్లోనే చేపలు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే రాష్ట్రంగా మన తెలంగాణ మారబోతా ఉంది. ఇలా గోదావరి నది కాళేశ్వరం మీద కట్టినటువంటి వరుస బ్యారేజీలతో 150 కిలోమీటర్లు జీవనదిగా మారిపోయింది గోదావరి నది. ఇంకా అది ఎండిపోవడం లేదు, మరి ఎన్ని చేపలు వస్తాయి? 3 కిలోమీటర్ల వెడల్పుతోని 150 కిలోమీటర్ల గోదావరి నది నిండు గర్భిణీలాగా, మరి 365 రోజులు నీళ్లు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకు.